దళితుల కోసం ఎంతగానో పోరాటాలు చేశారు. కానీ ఈరోజు అట్టడుగున ఉన్న ఆ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వాలేమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు. కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు 100% పెరిగాయి. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దళితుల మీద జరుగుతున్న ఈ దాడులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసి అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకి తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని గుండు కొట్టి అవమానించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ రాష్ట్రం కల్లారా చూసింది. కనీసం దళితులకు వాళ్ళకు కేటాయించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా వాళ్ళ కోసం వాడటం జరగటం లేదు. మొత్తం అన్నీ డైవర్ట్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు. ఇవన్నీ ఆగాలి. దళితులకే కాదు, ప్రతి వర్గానికి చెందాల్సిన గౌరవం వారికి చెందాలి. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది. మరొకసారి ఎలక్షన్లు వస్తున్న వేళలో రాష్ట్ర ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన జాతీయ జెండా సాక్షిగా ఒక ప్రమాణము చేయాలి. ఆ ప్రమాణము ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలను సపోర్ట్ చేయమని, స్పెషల్ స్టేటస్ కోసం పోరాడని పార్టీలకు మేము మద్దతు ఇవ్వమని, మన రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు కోసం కొట్లాడని పార్టీలకు మద్దతు ఇవ్వమని, మన బాగు గురించి మన రాజధాని గురించి ఆలోచన చేయని, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీలకు మద్దతు ఇవ్వబోమని జెండా సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు, ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర రెడ్డి రక్తం. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా. మీరు ఎన్నైనా మాట్లాడచ్చు, ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన, చాలా బాధ కలిగించే కామెంట్లు చేశారు. కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద, నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద, ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమరిది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్నా కొండా అన్న, మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పించగలరా? మీరు మీ దేవుని మీద, మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర? నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని. నేను నాకుగా నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద, నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా? నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో
మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు, మీరు అక్కడ ఉన్నారా, మీరు అది ప్రూవ్ చేయగలరా? కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే, అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు, పోవడం తప్పితే మొన్న పెళ్లికాడు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు. పోనీ నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేయండి, మీ మాట నిజం అనిపించుకుందాం. ఎందుకన్నా, దేవుడు చూస్తున్నాడు. మీరు నిజాలు నిక్కచ్చిగా చెప్పేటుకుంటే మీ విలువ పెరుగుతుంది, కానీ ఒక ఆడపిల్ల మీద అభాండాలు ఇలా వేస్తే, రాజశేఖర రెడ్డి బిడ్డ మీద మీరు అభాండాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఇలాంటివి చేయకండి. నాకు నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశా, నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. ముఖ్యమంత్రి అయినాక నాకు ఈ పని కావాలని కానీ, నాకు ఈ పదవి కావాలని కానీ నేను ఏ రోజు కోరిన దాన్ని కాదు. దీనికి సాక్ష్యం మా అమ్మే. ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసు. మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి. పాదయాత్ర భారతమ్మ చేయాలనుకుంది. భారతమ్మ వద్దమ్మా.